channel Tushar Kitchen and Craft. This video is yellow color, pink color, black color. Wool use 3 mm needle, 1 rubber band. This is the new pattern. Starting yellow color wool. This rubber band. This is fold. This wool 30 ఇలా పట్టుకొని రబ్బర్ బ్యాండ్ కి ఊల్ కి మిడిల్ నుంచి నీడిల్ తీసుకొని ఊల్ ఒక సైడ్ తీసుకోవాలి ఇలా పట్టుకొని సింగిల్ క్రోషెట్ లో 8 ఇంచ్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి 1 2 ఇలా 8 ఇంచ్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ ని ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ 3 చైన్స్ స్టిచ్ చేసుకొని 1 2 3 ఎవర్ చైన్ నుంచి 2 టైమ్స్ డబుల్ క్రోషెట్ లో స్టిచ్ చేసుకోవాలి సేమ్ చైన్ నుంచి సెకండ్ టైం డబుల్ క్రోషెట్ వన్ డబుల్ క్రోషెట్ సేమ్ చైన్ నుంచి సెకండ్ టైం డబుల్ క్రోషెట్ ఇలా 36 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి ఇవి 18 సింగిల్ క్రోషెట్ లో ఎవర్ చైన్ నుంచి 2 టైమ్స్ డబుల్ క్రోషెట్ కాబట్టి 36 చైన్స్ త్రీ చైన్స్ లో థర్డ్ చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి నెక్స్ట్ పింక్ కలర్ యాడ్ చేస్తున్నాను త్రీ చైన్స్ తీసుకున్నాను నెక్స్ట్ సేమ్ ఇదే చైన్ నుంచి డబుల్ క్రోషెట్ సేమ్ ఇదే చైన్ నుంచి డబుల్ క్రోషెట్ గ్రానీ స్టిచ్ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ 1 2 3 త్రీ చైన్స్ లీవ్ చేసి ఇదే చైన్ నుంచి 2 3 టూ చైన్స్ సింగిల్ క్రోషెట్లో తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇదే చైన్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి టూ త్రీ త్రీ చైన్స్ లీవ్ చేసి సేమ్ ప్లేస్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి 1 2 3 త్రీ చైన్స్ లీవ్ చేసి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ సేమ్ ప్లేస్ నుంచి వన్ టూ త్రీ త్రీ చైన్స్ లీవ్ చేసి సేమ్ ఇలానే సేమ్ ప్లేస్ నుంచి 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి
వన్ టూ త్రీ త్రీ చైన్ స్లీవ్ చేసి డబుల్ క్రోషెట్లో సేమ్ ప్లేస్ నుంచి త్రీ టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. వన్ టూ త్రీ త్రీ చైన్ స్లీవ్ చేసి స్టార్టింగ్ త్రీ చైన్స్లో థర్డ్ చైన్ నుంచి అటాచ్ స్లిప్ స్టిచ్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫోర్ సైడ్స్ గ్రానీ స్టిచ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. త్రీ చైన్స్ తీసుకుని టూ త్రీ గ్యాప్ నుంచి త్రీ టైమ్స్ డబుల్ క్రోషెట్ వన్ టూ త్రీ మిడిల్ నుంచి సేమ్ ఇదే ప్రాసెస్ టూ త్రీ మిడిల్లో టూ సింగిల్ క్రోషెట్ చైన్స్ తీసుకుని సేమ్ ఇక్కడ నుంచి త్రీ టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ మిడిల్లో త్రీ టైమ్స్ డబుల్ క్రోషెట్ కార్నర్స్లో సేమ్ ఇదే ప్రాసెస్. ఇలా ఫోర్ రోస్ స్టిచ్ చేశాను. ఫిఫ్త్ రోకి ఫోర్త్ రో థర్డ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఫిఫ్త్ రో వన్ టూ త్రీ చైన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ చైన్స్ నుంచి తీసుకోవాలి డబుల్ క్రోషెట్. నెక్స్ట్ వన్ టైం డబుల్ క్రోషెట్ టూ చైన్స్ నుంచి వన్ టైం డబుల్ క్రోషెట్ వన్ టైం వన్ టైం డబుల్ క్రోషెట్. గ్యాప్ నుంచి వన్ టైం గ్యాప్ నుంచి వన్ టైం డబుల్ క్రోషెట్ ఈ గ్యాప్ నుంచి కార్నర్లో ఉన్న చైన్ ఈ గ్యాప్ నుండి ఫోర్ టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ ఈ డబుల్ ఈ చైన్ నుంచి డబుల్ క్రోషెట్ సేమ్ అని ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్లో మాత్రం ఫోర్ టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ టైం డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకుని త్రీ చైన్స్లో థర్డ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ ఇలా డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి బ్లాక్ కలర్ యాడ్ చేస్తున్నాను. థర్డ్ చైన్ నుంచి తీసుకున్నప్పుడు పింక్ కలర్ ఊడ్ కాకుండా
బ్లాక్ కలర్ ఊరు తీసుకోవాలి. స్టిచ్ చేసి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి 1, 2, 3 డబుల్ క్రోషెట్ చైన్ సిలీవ్ చేసి ఈ గ్యాప్లో నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్లేస్ నుంచి సెకండ్ టైం, సేమ్ ఇదే ప్లేస్ నుంచి థర్డ్ టైం. నెక్స్ట్ 1, 2, 3 త్రీ చైన్స్ లీవ్ చేసి 1, 2, 3 నెక్స్ట్ 1, 2, 3 త్రీ టైమ్స్ డబుల్ క్రోషెట్ చైన్స్ లీవ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. కార్నర్లో 4 టైమ్స్ స్టిచ్ చేశారు కార్నర్లో, వాటిలో 2 చైన్స్ ప్లస్ 1 చైన్ లాస్ట్ 1 చైన్. ఈ 3 చైన్స్ లీవ్ చేసి మిడిల్లో ఉంచి 3 టైమ్స్ 1 సేమ్ ప్లేస్ నుంచి 2 సేమ్ ప్లేస్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 2 చైన్స్ సింగిల్ క్రోషెట్ చైన్స్ తీసుకుని సేమ్ మళ్ళీ ఇదే ప్లేస్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1, 2, 3 త్రీ చైన్స్ లీవ్ చేసి డబుల్ క్రోషెట్ 3 టైమ్స్. కార్నర్ వరకు స్టిచ్ చేసి కార్నర్లో 4 చైన్స్ తీసుకున్నాము, మిడిల్ చైన్ 2 చైన్స్ తీసుకుని మిడిల్లో 2 టైమ్స్ డబుల్ క్రోషెట్ సేమ్ లాగా స్టిచ్ చేసుకోవాలి 4 కార్నర్స్లో. బ్లాక్ కలర్ ఊల్ తోటి 4 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఎవరి చైన్ నుంచి 110 డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. కార్నర్లో 4 టైమ్స్ డబుల్ క్రోషెట్ 1, 2, 3 కార్నర్స్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇలానే ఎవరి చైన్ నుంచి 110 డబుల్ క్రోషెట్. ఫోర్ సైడ్స్ ఇలా డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసి నెక్స్ట్ ఎల్లో కలర్ ఊల్ యాడ్ చేస్తున్నాను. థర్డ్ చైన్ నుంచి 3 కలర్ ఊల్ తీసుకుంటాను. త్రీ చైన్స్ తీసుకొని త్రీ చైన్స్ లీవ్ చేసి గ్యాప్లో నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1, 2, 3 నెక్స్ట్ 3 చైన్స్ లీవ్ చేసి
ఏప్రిల్ నుంచి 3 టైమ్స్. కార్నర్లో 2 టైమ్స్ తీసుకోవాలి. పింక్ కలర్ స్టిచ్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లో ఎల్లో కలర్ ఊలుతోటి స్టిచ్ చేసుకోవాలి. ఎల్లో కలర్ ఊలుతోటి 4 రోస్ స్టిచ్ చేశాను.